ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. సింగరేణి ఏరియా స్టోర్ వెనుకల గల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. కేకే1 గనికి సంబంధించిన 3 లక్షల విలువగల ప్లాస్టిక్ పైపుల దహనం. మంచిర్యాల మున్సిపాలిటీలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ గడప గడప పాదయాత్ర. వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై ఆగ్రహం. వైభవంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన. వేద పండితులచే ప్రత్యేక పూజలు. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో 40 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్కును ఎమ్మెల్యే దివాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా 7 పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో మొదటి పార్క్ రెడ్డి కాలనీ పార్క్ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా 30 లక్షల రూపాయలు వెచ్చించి గాంధీ పార్క్ను సుందరంగా అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో పట్టణంలోని అన్ని వార్డుల్లో అంతర్గత రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ, కాలువలు ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పాత మంచిర్యాల మొదలుకొని రసూల్పల్లె వరకు 90 కోట్ల రూపాయలతో జాతీయ రహదారిని విస్తరించడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఒక మంచిర్యాల పట్టణంలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైర్మన్ పెంటరాజయ్య, వార్డు 24 కౌన్సిలర్ వేమలపల్లి సంజీవ్, పిఎస్సిఎస్ చైర్మన్ సందుల వెంకటేష్ తో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మంచిర్యాలలో మరి 24 వారిలో ఈరోజు మంచి బ్రహ్మాండమైన ఒక పార్క్ జల ప్రారంభం చేసుకున్నాం. ఇది మంచిర్యాల పట్టణానికే గర్వకారణం. ఇది ఒకటే పార్క్ కాదు, నేను 2014 గెలిచిన తర్వాత అన్ని ప్రాంతాలకు 5 లక్షలు పెట్టాను. 5 లక్షలు కేవలం ఒక జిమ్ కోసం అవుతుందని అది అట్నే పెండింగ్ పెట్టి ఒక సందర్భంలో మరి 5 లక్షలు సరిపోయాని ఒకగడ ఇక్కడ 40 లక్షలు, పాత మంచిగా 1 కోటి రూపాయలు, ఐటీ సీట్లో దాదాపు 1 కోటి రూపాయలు, రామ్నగర్లో 50 లక్షలు, రాజీనగర్లో 80 లక్షలు, అంటే దాదాపు 7 పార్కులు మనం పెట్టడం జరిగింది. అందులో మొదటిగా ఇది కంప్లీట్ చేసుకున్నాం.
బహుశా 10-15 రోజుల్లో పాదమచ్చ కూడా ఒక కోర్టు కొత్త అది కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఉద్దేశం వల్ల మన గాంధీ పార్క్ కూడా ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత బహుశా బ్రహ్మాండంగా నెహ్రూ గాంధీ ఎందుకు చూడ ముచ్చటిగా ఓనాడు ఉండే ఎవరో దాదాపు 45 ఏళ్ళ కింద గాంధీ విగ్రహాలు పెట్టారు. మళ్ళీ బాగుండాలని ఆలోచనతోటి మంచి ప్రాస్ సంబంధించింది నేను అనుకుంటా 30-30 లక్షలతోటి గాంధీ పార్క్ చూడ ముచ్చడి ఎందుకంటే మంచిలో కట్టే సిటీ ఇల్లుకున్నారు. ఆ రకంగా దాన్ని చేసి మరి డెవలప్ చేసిన సందర్భంలో ఒకదికు ప్రభుత్వ వర్గం మరొకదికు పాలక వర్గం తరఫున చేయడం ఈ రోడ్డు దాదాపు 16 కోట్లు ఏది అక్కడికి కనుక 16 కోట్లతోటి నేను అనుకుంటే ఇంకా 2 నెలలు కంప్లీట్ అవుతాం. ఇది ఒకటే కాదు ఈ 16 కోట్లు ఈ రోడే కాకుండా మనం ఇవాళ పాత మధ్యలో బీ జీవితం నుంచి పాత మధ్య బీ జీవితం నుంచి అప్ టు రసిల్పల్లి దాకా దాదాపు 81 కోట్ల రూపాయలు మనం దాదాపు ఇప్పటికి మంజూరైన 69 13 1 ఇంకో 11 కోట్లు రాబోతుంది అంటే 95 కోట్ల రూపాయలు పాత మంచులు అప్పుడు రసులు అంటే కొంత చెన్నూరు కాన్స్టిట్యూన్ కలుగుతుంది మ్యాక్సిమం 89% మన కాన్స్టిట్యూన్సీ. ఇదంతా చూడ ముచ్చటిగా మున్సిపల్ పరంగా నేను మొన్ననే కొంత సాంక్షన్ అయింది మెయిన్ రోడ్లన్నీ మళ్ళీ రెన్యువల్ ఫీట్ అవుతుంది దాదాపు 4 కోట్ల రూపాయలతో అంటే అది మున్సిపల్ ఫండ్ టోటల్లీ 4 కోట్లతోటి మొత్తం రోడ్లు ఏది ఇక్కడ పోలీస్ స్టేషన్ అక్కడ కనుక్కోండి తర్వాత ఇక్కడ వెంకటాక్షన్ లోపలికి కనుక్కోండి ఫారెస్ట్ ఉంటే అక్కడ కనుక్కోండి మున్సిపల్ బ్యాక్ సైడ్ మున్సిపల్ ఫ్రంట్ సైడ్ మున్సిపల్ పాత మున్సిపల్ వెనుక సైడ్ మంగళ లైన్ ఇవన్నీ దాదాపు 4 కోట్లతోటి మొత్తం చూడ ముచ్చటిగా కంప్లీట్ రెన్యువల్ పెట్టి రెడ్డి కాళ్ళి 24 వల్ల మరి పార్క్ అభివృద్ధి కోసం గౌరవ ఎమ్మెల్యే గారికి సూచించడంతో వారు మంచిర్యాల పట్టణంలో దాదాపు 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 1956 లోపల మున్సిపల్ ఏర్పడినట్టు నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక పార్కు గాంధీ పార్కు మరి ఉంది. మంచిర్యాల పట్టణంలో కూడా జనాభా ప్రాతిపదికన ఇక్కడ పార్కులు ఏర్పాటు చేయాలని ఉద్దేశిస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు సూచించడంతో మరి ఇక్కడ మంచిర్యాల పట్టణంలో దాదాపుగా మన మున్సిపల్ పరంగా ఎక్కడైతే వెంచర్స్ అయ్యి మరి అక్కడ లేఅవుట్లైనా అక్కడ ఉన్న మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేసిన భూములలో పార్కులు పెట్టాలని గౌరవ ఎమ్మెల్యే గారి సూచనతో ఈనాడు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడ కూడా పట్టణ ప్రగతి నిధులు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా తీసుకునే సందర్భం లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వంతో మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విధానంతో మంచిర్యాల పట్టణ జనాభా ప్రాతిపదికన మంచిర్యాల పట్టణానికి ప్రతి నెల ఈ మధ్య కొంచెం లేట్ అయినప్పటికీ ప్రతి నెల 74,50,000 రూపాయలు మంచిర్యాల పట్టణానికి పట్టణ ప్రతినిధుల కింద ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావడం గౌరవ ఎమ్మెల్యే గారు మంచిర్యాల పట్టణానికి తీసుకురావడంతో ఈనాడు 7 నుంచి 8 పార్కుల అభివృద్ధి కోసం మనం దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఇక్కడ రెడ్డికల్లే కానీ రామ్నగర్ కానీ గర్మిల్ల కానీ అదేవిధంగా పోచమ్మ చెరువు కానీ రామ్ చెరువు కానీ పాతమంచాలు కానీ ఇలాంటి ఒక 7-8 స్థలాల్లో ఎక్కడైతే మున్సిపల్ స్థలాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా పార్కులు డెవలప్మెంట్ చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు సూచించడంతో మంచిర్యాల మున్సిపాలిటీ 24వ వార్డు రెడ్డి కాలనీలోని ఉద్యానవనం పార్కు ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక 15 సంవత్సరాల క్రితం ఇక్కడ లేఅవుట్ చేసిన సందర్భంలో మన మున్సిపాలిటీకి ఓపెన్ స్పేస్గా అప్పచెప్పడం జరిగింది. సుమారు 8 గుంటలు అందులో గతంలో ఈ డెవలప్మెంట్ కోసం 5 లక్షలు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 లక్షలతో ఎటువంటి డెవలప్మెంట్ కాకపోగా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందని చెప్పి మరి మన గౌరవనీయులైన చైర్మన్ గారికి అప్పుడున్న కలెక్టర్ గారికి మరి అప్పుడున్న కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి మరి కొంత పెద్ద మొత్తంలో దీనికి ఫండ్ కేటాయించగలిగితే మరి ఒక పరిపూర్ణమైన ఒక ఉద్యానవనాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చనే ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు 2021 ఏప్రిల్లో కౌన్సిల్ తీర్మానంలో ఒక 40 లక్షల రూపాయలు కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా చోట్ల కూడా కొన్ని పార్కుల డెవలప్మెంట్ గ్రీనరీ హరితహారం సంబంధించి పార్కుల డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకున్నా కానీ మరి ఇది ఉన్నంతలో చిన్నదైనా ఉన్నంతలో ఈ 40 లక్షల అమౌంట్ కూడా సరిపోలేదు. కాకపోతే ఉన్నంతలో బాగా పార్కు ఆహ్లాదకర వాతావరణంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ ఈ కాలనీ ప్రజలతో పాటు చుట్టూ ఈ ప్రాంతవాసులందరూ
ఎంత ఉల్లాసంగా సేద తీరడానికి గ్రీనరీ తో పాటు లైటింగ్ ఏర్పాటు చేయడం అనేది వాకింగ్ ఒకటి పాత్వే ఏర్పాటు చేయడం అయింది మళ్ళీ అట్లాగే యోగా గాని ధ్యానం గాని చేసుకోవడానికి ఒక స్టేజ్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లాగే ఒక వాచ్మెన్ క్వార్టర్ లాగా కట్టడం దానికి ఇప్పుడు ప్రస్తానికి రీడింగ్ రూమ్ వర్క్ రీడింగ్ రూమ్ లాగా ఉపయోగించుకోవచ్చని వారు తెలిపారు అట్లాగే ఇంకా జిమ్ ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా పరికరాలు చేయడం జరిగింది ఎక్కువ జిమ్ ఐటమ్స్ లేనప్పుడు ఈ కాలనీవాసులు చాలామంది సీనియర్ సిటిజన్స్ కానీ మహిళలు కానీ మాకు ఇక్కడ జిమ్ ఐటమ్స్ తప్పకుండా పెట్టేయండి అంటే మళ్ళీ వాళ్ళు స్పెషల్ రిక్వెస్ట్ చేసి దాంతో జిమ్ ఐటమ్స్ కూడా పెట్టేయడం జరిగింది మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డ్ గర్మిలా ప్రాంతంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర గడప గడపకు పిఎస్ఆర్ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొకిరల సురేఖ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కొకిరల సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీలో చాలా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆమె అన్నారు వేసవి ప్రారంభం కాకముందే చాలా వార్డుల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆమె తెలిపారు మిషన్ భగీరథ పేరుతో వేసిన పైప్ లైన్ నిరుపయోగంగా పడి ఉందని కోట్లాది రూపాయలను వృధా చేశారని విమర్శించారు డ్రైనేజ్ కాల్వల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పరిశుద్ధ పనులకు గాలికి వదిలేశారని ఆమె విమర్శించారు మంచిర్యాల మున్సిపాలిటీలో పరిస్థితి దయానీయంగా ఉందని ఆమె పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని ఎమ్మెల్యేగా కొకిరల ప్రేమ్ సాగర్ రావును గెలిపించాలని ఆకాంక్షించారు ఫలితంగా మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిని కానీ కనీవరి ఎరగని రీతిలో చేపట్టడం జరుగుతుందని సురేఖ భరోసా కల్పించారు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పిసిసి సభ్యులు కొండా చంద్రశేఖర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు హేమలత 6వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అరికల ప్రేమలత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదారి ప్రభాకర్ బొల్లం భీమయ్య సాయి తిరుపతి 6వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో యాత్ర 6వ వార్డులో ఇవాళ మొదలుపెట్టినాం గరిమెల్లాలో మన మంచిర్యాల మున్సిపాలిటీ విషయానికి వస్తే చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా నీటి ఎద్దడి గురించే చెప్తున్నారు అంటే ఎండాకాలంలో మేము కొకిరాల రంపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీళ్ళ ట్యాంకర్లు అనేటివి ప్రతి వార్డుకి పంపిస్తున్నాం కాకపోతే ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే ఇంకా చలికాలం కూడా పూర్తి అయిపోలేదు ఇప్పుడే అందరు ప్రతి దగ్గర వెళ్ళినప్పుడు మాకు నీళ్ళ సమస్య ఉంది నీళ్ళు సరిగ్గా రావట్లేదు అని చెప్తున్నారు ఆ మిషన్ భగీరథ పేరుతోనే ఎక్కడ చూసినా కూడా ఇంటి ముందు రోడ్లకు అడ్డంగా పైపులు అయితే పెట్టిండ్రు దాంతోనైతే ఎవరికి నీటి చుక్కు వస్తలేదు వచ్చిన నీళ్ళు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి దాదాపు అంటే ఒక 44,000 కోట్ల ప్రజాధనాన్ని దాని పేరు మీద వృధా చేసిండ్రు అయితే ఈ మంచిర్యాల ప్రజలకి ఇంకొకటి ఏంటంటే రోడ్లే సరిగ్గా లేవు చాలా దగ్గరలో ఉన్న రోడ్లు తవ్వి పెట్టారు అట్లనే మురికి కాలువలు అనేటివి తీస్తేనే లేరు ఎక్కడికైనా పోతే వార్డ్ కౌన్సిలర్స్ చెప్తున్నారు మా దగ్గర ఇద్దరే ఉన్నారు సరైన సిబ్బంది లేరు వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు మేము అసలు తీయలేకపోతున్నాం అని చెప్పి ఆ మురికి కాలువలు తీసినాక కూడా ఆ చెత్త కుప్పలు అక్కడనే పక్కన పెట్టిపోతున్నారు మళ్ళీ అవి కోళ్ళు పందులు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి మళ్ళీ అందులోనే పడుతుంది ఆ చెత్త అంటే వీళ్ళు అసలు పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేసిండ్రు ఒకప్పుడు మంచి మున్సిపాలిటీ అనే ఒక క్లీన్ మున్సిపాలిటీ అనే ఎన్నోసార్లు అవార్డు వచ్చిన ఈ మంచిర్యాల మున్సిపాలిటీ పరిస్థితి ఇవాళ చాలా దయనీయంగా ఉంది పరిస్థితి సరిగ్గా లేదు మేము ప్రతి దగ్గర పోయి కూడా అక్కడ సమస్యలు ఏంటి అనేది తెలుసుకుంటున్నాం అన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అని చెప్పి గడప గడపకెళ్ళి మేము కొత్త సంవత్సరం క్యాలెండర్స్ ఇచ్చి ప్రతి ఒక్క ఓటర్ని కూడా కోరుతున్నాం
ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మంచిర్యాల మున్సిపాలిటీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమానికంటే మేము వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుండి ఒక పెద్ద ఎత్తున మంచి ప్రతిస్పందన అనేది కనిపిస్తుంది. తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని మన నమ్మకం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ప్రారంభించి ప్రతి గుండె తలుపు తట్టి ప్రజల సమస్యలు కనుక్కునే విధంగా ఆయన యాత్ర కొనసాగింది. దాని కొనసాగింపుగా మన మంచిర్యాల పట్టణంలో మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో మేము కూడా ఇంటింటికి తిరిగి మీ సమస్యలు తెలుసుకొని దానికి ప్రేమ్ సాగర్ రావు గారు అండగా నిలబడేటట్టు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడేటట్టు కృషి చేస్తామని తెలుపుతూ మేము మీ ఇంటింటికి వస్తున్నాం, దయచేసి మమ్మల్ని ఆదరించండి. ఇంతకుముందు గతంలో ప్రేమ్ సాగర్ రావు గారికి కొద్ది మొత్తంలోనే కొద్ది ఓట్ల మెజారిటీతోనే తను ఓడిపోవడం జరిగింది. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా పెద్ద మెజారిటీతో సారు గెలుస్తారనే టాకున్నా మా వంతు ప్రయత్నం మీ వంతు ప్రయత్నంలో ఇక్కడ లోపం జరగద్దు. మరోసారి ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలో లేకపోయినా మనకు ప్రభుత్వం కంటే ముందు స్పందిస్తున్నారు. కరోనా సమయంలో చూసినాము, తర్వాత వరదలు ఎన్టీఆర్ నగర్లో మనకి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు చూసినాము, వేసవి కాలంలో మనకు నీళ్ల సౌకర్యం కోసం కావచ్చు, అట్లనే అంటే బతుకమ్మ చీరలు కావచ్చు, అంటే ఏ రకంగా చూసినా ప్రతి పేదింటి పెళ్ళికి కూడా వెళ్తున్నారు. తను ఏదన్నా కష్టం వచ్చింది కార్యకర్త కంటే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి కూడా వెళ్తున్నారు. ప్రభుత్వం కంటే ప్రభుత్వంతో సమానంగా ఒక అడుగు ముందుకేసి స్పందిస్తున్న మన ప్రేమ్ సాగర్ రావు గారికి ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతిగుత్తుకు ఓటేసి ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపించుకున్నట్టయితే ఆయనకు ఒక కళ ఉంది, మంచిర్యాలని మన తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టాలని, మనం ఓట్లల్లో మొదటి స్థానంలో నిలబెట్టి ఆయన కళను నెరవేర్దాం, ఆయన సంపాదించుకోవాలనే కోరిక ఉన్న నాయకుడు కాదు అని మనందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన పెట్టుబడితో సమానంగా అంతకంటే ఇంకో అడుగు ముందేసి ఖర్చు పెడుతున్నారు ఆయన. ఆయనకు సంపాదించుకునే దానికంటే నేనున్నా లేకున్నా నా పేరుండాలనే ఒక మంచి కోరికున్న నాయకుడు. ఆ నాయకుడికి ఈ ఒక్కసారి మంచిర్యాల ప్రజలందరూ అవకాశం ఇచ్చి గొప్ప మెజారిటీతో గెలిపించి మన మంచిర్యాల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మెజారిటీలో ముందుంచుదాం. అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఎటువంటి ఎంత యుద్ధం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకని మనం ఖచ్చితంగా చేతి గుర్తు కొట్టేసి ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. అంగరంగ వైభవంగా శ్రీ 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 రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన నూతన విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం ఆలయకర్త దేవోజు రాజశేఖరానంద స్వామి దేవోజు కోటేశ్వరచార్య ఆధ్వర్యంలో 5:30 నుండి సుప్రభాత సేవా వేద పారాయణ ఆవాహిత దేవార్చన శాంతి వాహనములు సుముహూర్తమునకు యంత్ర విగ్రహ ప్రతిష్టలు తదుపరి నేత్రోన్మీలనము దేను దర్శనం శిల్పి దర్శనం సర్వదర్శనం జయాదివహనం మహాపూర్ణాహుతి మధ్యాహ్నం 12:30 శాంతి కళ్యాణం నివేదన మహామంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ ప్రతిష్ట ఆచార్యులు ఐలాపురం వెంకట శర్మ బ్రహ్మశ్రీ మద్దూరి స్వామి రాజేశ్వర శర్మ శిష్యగణముచే పూజలు నిర్వహించారు. నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మంచుల జిల్లా చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు మందమరి జియం చింతల శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు గాండ్ల వీణా సమ్మయ్య నందిపేట సరోజన సదయ సుంకరి రాజేశ్వరి రాజేశం దంపతులు శివ కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళా వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ కుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి మెట్టపల్లి శ్రీనివాస్ బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పత్తి శ్రీనివాస్ టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మెడిపల్లి సంపత్ మందమరి అధ్యక్షులు రవీందర్ వివిధ పార్టీల నాయకులు సింగరణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దేవాలయము ఆ రాజశేఖర స్వామి వారు చిన్నగా రేకుల షెడ్డుతో ఎప్పటి నుంచో పూజలు నిర్వర్తించుకుంటున్నారు. మరి ఈ యొక్క దేవాలయాన్ని కట్టాలని చెప్పి సంకల్పించుకొని వారు ముందుకొచ్చి దేవాలయం నిర్మించడం జరిగింది. తదుపరి మరి విగ్రహదాతలుగా సుంకర రాజేష్ గారు ప్రధానంగా అధ్యక్షుడిగా గాన్ల సంబన్న గారు అన్నది మరి 3 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజలు విగ్రహాలకు జలాదివాసము ధాన్యాదివాసము శయ్యాదివాసాలు అన్ని అధివాసాలు చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి యజ్ఞ కార్యక్రమాలు చేస్తూ మరి ఊరేగింపు సేవ కూడా ఊరేగింపు కార్యక్రమం కూడా గ్రామోత్సవ కార్యక్రమం కూడా వైభవంగా ముందుండి అందరూ జరిపించారు. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయానికి మరి ప్రత్యేకమైనటువంటి యంత్రాలు 41 రోజులు మండల దీక్షతో పూజ చేసినటువంటి యంత్రాలు స్థాపించడం జరిగింది. దీనివలన అత్యంతమైనటువంటి ఆకర్షణీయంగా ఈ దేవాలయం తప్పకుండా ఒక మహాక్షేత్రంగా మారుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కమిటీ సభ్యులు సహకారంతో ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండి మేము ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవానికి ఒక కార్యక్రమానికి ముందుండి మేము కూడా నడిపిస్తామని చెప్పి మరి ఈ దేవాలయాన్ని ఇంకా అత్యంత వృద్ధిలోకి తీసుకురావాలని మరి ఈ యొక్క కమిటీ సభ్యులకు గాన్ల సంబంధ గారికి మరి తెలియజేస్తున్నాను. సింగరేణి సంస్థ మందమరి ఏరియాలోని ఏరియా స్టోర్ వెనుక గల అటవీ ప్రాంతంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో KK1 గనికి సంబంధించిన సుమారు 30 ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతి కాగా వాటి విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రమాద స్థలానికి సింగరేణి మందమరి రెస్క్యూ సిబ్బంది బెల్లంపల్లి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా KK1 గనికి సంబంధించిన పని స్థలాలు ఉన్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఆ ప్రదేశాన్ని ప్రమాద స్థలంగా గుర్తించి కంచెను వేయగా ఇటీవల సింగరేణి అటవీ శాఖ అధికారులు ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా అక్కడ చెట్లను నరికివేసి దుంగలను తీసుకుపోయి కొమ్మలను మిగిలిపోయిన కర్రలను తీయకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలియవస్తుంది. ప్రమాదమని కంచె వేసిన స్థలంలో ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా చెట్లను తొలగించమని అనుమతులు ఇచ్చారని ప్రశ్నార్థకంగా మిగిలింది. సరైన పర్యవేక్షణ సమన్వయం లేకపోవడం మూలంగానే ఇటువంటి ప్రమాదం సంభవించిందని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం ముందుగా పసిగట్టడం వల్ల పెద్ద విపత్తు తప్పిందని, అగ్ని ప్రమాద సమయంలో ఏమన్నా పగులు వచ్చి గనుల్లోకి వేడి గాలులు ప్రవేశించి KK1 గని పెద్ద ఎత్తున కార్మికులు ప్రమాద బారిన పడే అవకాశం ఉండేదని, ప్రమాదానికి బాధ్యత అనుమతి ఇచ్చిన అటవీ శాఖ అధికారులదే అని, లేక తన పరిధిలో జరుగుతున్న ప్రమాదకరమైన పనిని చూసి చూడనట్టు వ్యతిరేకించిన KK1 గని అధికారులదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాధారణ కార్మికుడు తన పనిలో ఏదైనా తప్పు చేస్తే ఛార్జ్షీట్ సస్పెండ్ల పేరుతో వేధించే యాజమాన్యం అధికారుల తప్పిదానికి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు దేవూరి శేషగిరిరావు ఆశయ సాధన కోసం
ప్రతి క్షణం కృషి చేయాలని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథని సుదర్శన్లు పిలుపునిచ్చారు. మందమరి పట్టణంలోని ఏఐటీసీ కార్యాలయంలో బుధవారం దేవూరి శేషగిరిరావు 75వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన స్మారక స్తూపానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ శేషగిరిరావు మరణించి 75 సంవత్సరాలు గడుస్తున్న ఆయన ఆశయాలను ఏఐటీసీ కొనసాగిస్తూ సింగరేణిలో కార్మికులను అనేక హక్కులు సాధించడంలో మెరుగైన వేతన ఒప్పందం సాధించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ సహాయ కార్యదర్శి కంది శ్రీనివాస్, ట్రేడ్మెన్స్ నాయకుడు సిహెచ్ రామదాసు, గనుల ఫిట్ కార్యదర్శులు కొత్త తిరుపతి వెల్ది ప్రభాకర్, నాయకులు టేకుమట్ల తిరుపతి, అంతెని దినేష్, గాదే చందు, సట్ల కొండయ్య, అజయ్, గుమ్మడి సంపత్, సదాశివారెడ్డి, చిక్కుడు రవి, బొడ్డుపల్లి కుమార్, ఓం నారాయణ, పైరి పోషం, సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంగు బంగారమైన సింగరేణి కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ శేషగిరిరావు 75వ వర్ధంతి సింగరేణి కాస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి కోలెట్ నుండి కొత్తగూడెం వరకు ఈరోజు మరి వారి వర్ధంతి సభను జరపడం జరిగింది. మరి కార్మిక ఉద్యమ నేత మరి మహానుభావుడు కార్మిక నాయకుడు శేషగిరిరావు 75వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. మరి శేషగిరిరావు నెల్లూరు జిల్లా పాపిరెడ్డి పాలెంలో 24/9/1918 మరి జన్మించినాడు. 1/9/1938 సింగరేణిలో సిహెచ్పిలో ట్యాంక్ కీపర్గా పనిచేస్తూ అదేవిధంగా 1939 హెడ్ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న తరుణంలో సింగరేణి కార్మికులు కట్టు బానిసలుగా పనిచేస్తున్న తరుణం. అరణాల కూరు నుంచి బేడా పావులతోని ఆ రోజు జీతభత్యాలు ఉండేవి, అవి కూడా సక్రమంగా సమయానికి ఇయ్యపోయే పరిస్థితి. మరి ఆడవారు కూడా అండర్ గ్రౌండ్ దిగి మరి బొగ్గు నింపేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్న తరుణంలో మరి చూసి చలించిపోయిన కామ్రేడ్ శేషగిరిరావు గారు ఒక యూనియన్ స్థాపించి సింగరేణి నైజాం అధికారులపై ఆ రోజున్న బొగ్గన్న అధికారులపై తిరుగుబాటు జెండా ఎగరవేసినాడు. మరి ఆనాడున్న నైజాం పరిపాలకులు మరి నక్సలైట్గా ముద్ర వేసి మరి ఈ పోరాట యోధుణ్ణి అణిచివేయకపోతే రానున్న రోజుల్లో పెను ప్రమాదం ఉందని చెప్పేసి ఇతన్ని మరి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో అనేక సందర్భాల్లో అజ్ఞాతవాసంలో ఉండి కార్మిక వర్గం కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి మహానాయకుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణి ఏరియా స్టోర్ వెనుకల గల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. KK1 గనికి సంబంధించిన 3 లక్షల విలువగల ప్లాస్టిక్ పైపుల దహనం. మంచిర్యాల మున్సిపాలిటీలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ గడప గడప పాదయాత్ర. వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై ఆగ్రహం. వైభవంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన. వేద పండితులచే ప్రత్యేక పూజలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.